మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సాయంకాల నైవేద్యము అనే ఈ కార్యక్రమంలో సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు తెలుసుకుందాం. అలసిన వానికి ఊరడించు మాటలు, సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు. అలసిన వానికి ఊరడించు మాటలు, సహోదరులు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఈరోజు వాక్య భాగము ప్రకటన గ్రంథము 5:6-7 వదింపబడినట్లుండిన గొర్రెపిల్ల సింహాసనమందు ఆసీనుడై ఉండువాని చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఈరోజు వాక్య సందేశములో అంశభాగం వదింపబడిన గొర్రెపిల్ల సింహాసనమందు ఆసీనుడై ఉండువాని చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. దేవుని గొర్రెపిల్ల అంశము. దేవుని గొర్రెపిల్లగా ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పటకు యోగ్యత శక్తి గలదు. యోహాను యేసు ప్రేమించిన అపోస్తలుడు శిష్యుడు. ఈ మాటలు బైబిల్లో 6 గలవు. అతడు పరలోకములోనే ఉన్నాడు గాని తాను చూచుచున్నది గ్రహించలేకపోయాడు. మనము ఎన్నడూ అర్థము చేసుకొనలేని మర్మములు గలవు. మనకు అంతయూ తెలియనని తలంచుదము, కానీ విచారకరమైన విషయమేమిటంటే మనము ఏమీయూ గ్రహించలేము. ఈ మర్మములు మనకు దాచబడి ఉన్నవి. దేవుని వాక్యములోని ఆ మర్మములను అర్థం చేసుకొనవలనని అనేకులు ఆశపడిరి, కానీ వారు అర్థము చేసుకొనలేకపోయిరి. అనేక ప్రవక్తులను నీతిమంతులను మీరు చూచూ వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినివాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 13:17. అందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కోసం ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడనూ లేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. కొరింతి 1:9. మనకు ఏమీయూ తెలియదు, అయినను సమస్తమును మనకు తెలియనని తలస్తాము. కేవలము మనకు ఏమీయూ తెలియనప్పుడే మనకు అంతయూ తెలియనని తలంచుదము. దేవుని వాక్యము దైవిక సత్యములతో నిండి ఉన్నది. ఒక వ్యక్తి దానిని చదువుటలో అనేక సంవత్సరములు గడిచినను దానిని సంపూర్ణముగా గ్రహించలేడు. ప్రజల దృష్టిలో యోహాను గొప్ప అపోస్తలుడు, కాని పరలోకములు అతడు అంతగా అర్థం చేసుకోలేదు. తమకు అంతయూ తెలియనని తలంచు కొందరు గలరు, ఎందుకనగా వారికి బైబిల్ గురించి కొంత తెలియను గనుక. తమకు అంతయూ తెలియనని గర్వముగా ఉందరు. నా ఆరంభ దినములలో నేను ఒక ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కొంటిని. మా గ్రామములో ఇంగ్లీషు నేర్చుకునుచున్న బాలుడను నేనొక్కడనే. ఒక దినమున నేను ఆ పుస్తకమును నా చేతితో పట్టుకొని వెళ్ళి తిని నేనొక్కడనే పిల్లి కుక్క వంటి సామాన్య పదములను ఎరుగుదును. ఒక మనిషి నన్ను చూసి, నీవు ఈ పుస్తకమును చదవగలవా అని అడిగాను. అవును చదవగలను అని అంటిని. తర్వాత అతడు, దయచేసి ఒక పుట చదువుము అన్నాడు. కావున నేను పుస్తకమును తెరిచి గడగడ కొంత చదవగా అతడు, నీవు ఎంత తెలివిగలవాడవు అన్నాడు. అలాగను మనము మనకు అంతయూ తెలియనని తలంచుదము. అయితే మనము పెద్దవారమైనప్పుడు మనము ఎంత నేర్చుకునవలసి ఉన్నదో ఎరుగుదము. అందుచేతనే యోహాను పరలోకములో బిగ్గరగా చెప్పునప్పుడు అది నిజమే. మనము పెద్దవారమైనప్పుడు మన యేసు ప్రభువును గురించి ఎంత స్వల్పముగా ఎరిగితుమో గ్రహించుదుము. నీవు గొర్రెపిల్లనో మరియు ఆయనచే ఎట్లు పోషించబడవలెనో ఎరిగి ఆయన రక్తములో కడగబడి ఆయనపై నీ కన్నుల ఉంచిన ఎడల ఈ పరలోక మర్మములన్నిటిని గురించిన నిజమైన జ్ఞానము గ్రహింపు వివేకమును కలిగి ఉందువు. దేవుడు నిత్యత్వము నుండి ఈ మర్మములన్నిటినీ మనకు బయలుపరచవలెనను ఉద్దేశము కలిగి ఉన్నాడు. అందుచేతనే ఆయన మనలను స్నేహితులని పిలుస్తున్నాడు.
దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనక ఇక మిమ్మను దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని అని ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నారు. యోహాను సువార్త 15:15. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. భక్తసింగ్ గారి పరిచర్యలో నుండి సేకరించబడిన ప్రసంగములు మీరు ఇప్పటివరకు విన్నారు. విన్న ఈ ప్రసంగములు మీ హృదయములో భద్రము చేసుకొని దేవుని కొరకు సాక్షులుగా జీవించవలేనని కోరుతూ ఉన్నాము. ప్రార్థన. పరిశుద్ధుడైన యేసు ప్రభువ, మహోన్నతుడా, మా కొరకు వదింపబడిన గొర్రెపిల్ల స్తోత్రం. సింహాసనాసీనుడు అయిన తండ్రి స్తోత్రం. ఈ వాక్య భాగమును విన్న బిడ్డలను దీవించండి, ఆత్మీయంగా వర్ధిల్ల చేయండి, నీ కొరకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి. మేము ఎంతో మాకంతా తెలుసు అనేటటువంటి మనసును తొలగించండి, గర్వమును తొలగించండి, అతిశయమును తొలగించండి. ఇంకా నేనెంతో నేర్చుకోవాలనే మనసుతో నింపండి, తగ్గింపుతో నింపండి, లోబడే తత్వము నేర్పించండి, నేర్చుకోవాలనే తత్వము నేర్పించండి. ప్రతి బిడ్డ హృదయమును దర్శించండి, ప్రతి బిడ్డని ఆధ్యాత్మికంగా బలపరచండి, ప్రతి బిడ్డ నీ కొరకు జీవించే వారిగా ఆశీర్వదించండి. దయామయుడా, నిన్ను వెదకగలిగిన కన్నులు, నిన్ను చూడగలిగిన కన్నులు ప్రతి బిడ్డకు దయచేయండి. పరలోక మర్మములు తెలుసుకొని పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్య సత్యములు తెలుసుకొని బలముగా జీవించగలిగిన కృప దయచేయండి. దయామయుడవైన యేసు ప్రభువ, ప్రతి ఇంటిలో ఒక గొప్ప సత్యము తెలిసిన వ్యక్తిగా కుటుంబములో ప్రతి కుటుంబము ఉండునట్లు సహాయము చేయండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ప్రతి బిడ్డను బలపరచండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. తండ్రి, నీకు స్తోత్రం. అన్ని విషయాలలో వర్ధిల్లుతున్నట్లు ఆత్మలో వర్ధిల్లగలిగిన కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. సంఘ సహవాసములో, ఆరాధనలో బిడ్డలు ప్రతి ఆదివారము ప్రతి పరిచర్యలో పాలు పొందుతూ నిన్ను మహిమపరచగలిగిన కృప దయచేయండి. నీ రాజ్యము కోసమే ఈ లోకములో జీవించగలిగిన కృప ప్రతి బిడ్డకు దయచేయండి. ప్రార్థన, వాక్యము, స్తుతి, ఆరాధనలలో పాలు పొందుతూ నిన్ను మహిమపరచగలిగిన కృప దయచేయండి. అన్ని విషయాలలో వర్ధిల్ల చేయండి, ఆశీర్వదించండి. వారు అక్కరగా ఉన్న వాటన్నిటినీ మీరు తీర్చండి, మీ ఐశ్వర్య నామములు పోషించి దీవించండి, కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నిర్మాణకుడవు నీవయ్యా, నిమిత్త మాత్రుడు.